బన్నీ క్రియేషన్స్ సంస్థ స్థాపించి కొత్త వారితో బొమ్మను గీస్తే నీలా ఉందని కొత్త నూతన నటీనటులతో నా ఫ్రెండ్స్ సహకారాలతో ఈ సినిమాని నేనే నిర్మాతగాను నేనే దర్శకత్వం వహిస్తున్నాను. కథాంశము లవ్ అండ్ సెంటిమెంట్ చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్. నెక్స్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నాము. లౌక్య, ఇంతవరకు మీరు అందరూ నన్ను యాంకర్గా చూశారు ఎక్స్ట్రా ఫిలిమిల్లో, ఇంకా వేరియస్ ఛానల్స్లో, కానీ ఫస్ట్ టైం ముందుగా నేను కిరణ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ బొమ్మనికి ఇస్తే నీలా ఉందిలో ఫస్ట్ హీరోయిన్గా నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన సాగర్ గారికి అండ్ మీడియా ప్రేక్షకులకి అందరికీ కూడా యూనో థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ మూవీలో బొమ్మనికి ఇస్తే నీలా ఉందిలో, యూనో ఫస్ట్ మూవీతో బొమ్మనికి ఇస్తే నీలా ఉంది యూనో అన్న మూవీతో మీ అందరు ముందుకు వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈజ్ నాన్సీ ఏంజిల్, కేమ్ ఫ్రమ్ వైజాగ్. నేను మూవీస్ రెబల్ చేసా, ఆటోనగర్ సూర్య, దక్షిణ మధ్య రైల్వే జట్టు చేస్తున్నాను లీడ్ క్యారెక్టర్స్ ఇందులో. ప్రజెంట్ కృష్ణుడితో బుల్లబ్బాయి అనే మూవీలో మెయిన్ హీరోయిన్గా చేస్తున్నా. ఇది బొమ్మను గీస్తే నీలా ఉంది మూవీలో మంచి రోల్, మెయిన్ హీరోయిన్. చాలా హ్యాపీగా ఉంది, అందరూ హార్డ్ వర్క్ చేసి మంచి నేమ్ తీసుకొస్తామని. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, అందరికీ, డైరెక్టర్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. నా పేరు చిన్ని అండి. బొమ్మని గీస్తే నీలా ఉంది ఈ టైటిల్ ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్న మా డైరెక్టర్ గారికి, సో నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. త్వరగా కంప్లీట్ చేసి సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను. నా పేరు రాకేష్. బొమ్మను గీస్తే నీలా ఉంది మూవీలో నాది హీరో క్యారెక్టర్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.